రామయ్య సార్, ఈ రామాపురంలో భూములు అమ్మేస్తేనే బెటర్ అనుకుంటాను. మంచిది అనుకుంటే అలాగే చేయండి సార్. సార్, పొద్దుటి నుంచి అబ్బాయిగా నన్ను చంపేస్తున్నారండి. దేనికి? ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. అలాగే అడగమను. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ డాడీ. అది మగవాడికి పెరిగితనం అసహ్యమైన లక్షణం. ఏమిటో చెప్పు. అది చెప్పా. అదే అది ఫియట్ కార్ తీసుకెళ్తాను. అలాగే తీసుకెళ్ళు. అంతేనా? అంతేనా అంటే అది డ్రైవర్ లేకుండా వెళ్తాను. అమ్మయ్యా, ఎంతకాలానికి మంచి మాట విన్నానరా నీ నోటమాట. ఈ మాత్రం చెప్పడానికి ఇంత భయం అయితే రేపు పొద్దున ఈ ఆస్తి ఫ్యాక్టరీలు ఎలా చూసుకుంటావురా? అప్పుడు చాలా ధైర్యం వచ్చేస్తుంది అది. ఎందుకనో అప్పుడు నువ్వు ఉండవుగా. అయ్య బాబోయ్, దండాలు ఫియట్ కార్ లో వెళ్తున్నాను. ఎలాంటి బాబు? అయ్యా, ధర్మ ప్రభువులు. ఏం నాగయ్య, పిల్లలు బాగున్నారా? తమ దయ వల్ల అంతా చల్లగా ఉన్నారు బాబు. చీరుగాడు పెద్ద ఇంజనీర్ చదువుతున్నాడండి. లక్ష్మి ఇంటర్ చదువుతానండి. అన్ని ఫస్ట్ క్లాసులే. 15 రోజుల్లో ఏవో పరీక్షలు జరుగుతాయంట. కాత ఫీజు అది. దానికి అంత మొమ్మాట పడతావు ఏమిటయ్యా? ప్రతి నెలా పట్టుకెళ్తున్నావుగా. ఎంత కావాలి? 1747.52 రూపాయలు అండి. దారి ఖర్చులు తమదయ్యా. ఓ 2000 రూపాయలు ఇచ్చి పంపు. అయ్యా, మీది మనసు కాదండి, ఎన్న పోస. మీరు లేకపోతే ఆ పిల్లలు రోడ్లు అమ్మటే అడుక్కు తినేవాళ్ళు. అది సరేగాని నాగయ్యా, ఇన్నేళ్ళైనా పిల్లల యోగక్షేమాలు అయితే నాకు చెబుతున్నావు, కానీ వాళ్ళని ఒక్కసారి కూడా చూపించలేదు. పిల్లల్ని ఒకసారి చూడాలనుంది. చూపిస్తానయ్యా, తప్పకుండా చూపిస్తాను. తమరు గర్వపడేలాగా చూపిస్తాను. ఈ చల్లని నీళ్ళలో పెరిగిన 2 మొక్కలు సెట్లు అయిన వెంటనే, అంటే వాళ్ళ చదువు పూర్తయిన వెంటనే మీకు చూపిస్తానయ్యా. పెళ్లి చేసుకుని ఇల్లు కట్టుకుని హాయిగా ఫియట్ నడపాలో. పెద్ద సొంతంగా ఫియట్ కార్ నడుపుకొచ్చినంత మాత్రాన్ని ఇన్ని కూన రాగాలు తీయక్కర్లేదు. అవును, మన పెళ్లి విషయం మీ నాన్నగారిని అడుగుతానని చెప్పావు, అడిగావా? అసలు ఆ విషయం అడుగుదానే వెళ్ళాను. పెళ్లి చేయి డాడీ అని బదులు ఫియటీ డాడీ అని వచ్చింది. ఆయన ఇచ్చారు, నేను వచ్చాను. పెళ్లి కావు కొడతావేంటి? బాగుండదు. ఇలా నీ మూతి నేను నా మోహం నువ్వు చూసుకుంటూ కూర్చుంటే చూసే వాళ్ళందరికీ లోపు అవుతాం, లేకపోతే ముసలి వాళ్ళం అవుతాం. అసలు అడుగుతావులే. అది కాదు వారు, అసలు అడగడానికి నాకేం భయం లేదు. కానీ పెళ్లి మాట ఎత్తేసరికి ఒప్పుకుంటారో లేదో అని భయం వేసి నోట్లోంచి రకరకాల మాటలు వస్తున్నాయి, కానీ మన పెళ్లి మాట రావట్లేదు. నువ్వు ఎలాగో అడగలేవు, నేను చెప్పేది విను. అలాగే. మా అన్నయ్య డాన్స్ ప్రోగ్రామ్ అవగానే చాలా హ్యాపీగా ఉంటాడు. ఇస్ ఇట్? ఈ నెల 10వ తేదీన హోటల్ కోరమండలో మా అన్నయ్య డాన్స్ ప్రోగ్రామ్ ఉంది. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి మీ చెల్లెల్ని? మీ చెల్లెల్ని నేను ప్రేమించాను. నేను ప్రేమించాను. పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకుంటాను అని అడగాలి. అని అడగాలి. అది కాదు, మీ అన్నయ్య మంచి బాడీ బిల్డర్, వెయిట్ లిఫ్టర్ అని విన్నాను. నన్ను గాని కొడితే రేపు నువ్వు దెబ్బలు తగిలి హాస్పిటల్లో పడి ఉంటావు కదా, అప్పుడు నేను చూడటానికి వస్తాడు, అప్పుడు అడుగు. డాన్స్ ప్రోగ్రామ్ అయిన తర్వాత అడగడం బెటర్. గాడ్ ఈస్ దేర్. సార్. ఏమిటయ్యా? అది మీరు డాన్స్ బాగా చేశారండి. థ్యాంక్ యూ సార్. మీ స్టెప్స్ కూడా అదిరిపోయండి. అదేంటయ్యా, స్టేజ్ బాగానే ఉందిగా. మీరు బాగాలే జోక్లు వేస్తారండి. ఐమ్ సారీ సార్. మరి మిమ్మల్ని ఒకటి అడగాలండి. ఏమిటయ్యా? అది అదే మీ అదే మీ చెప్పు. అదేనండి, మీ ఆటోగ్రాఫ్ కావాలండి. ఆటోగ్రాఫా? ఏం చేస్తారు ఈ ఆటోగ్రాఫ్? ఇంటికి వెళ్ళండి, చూసుకుంటానండి. దాని తర్వాత? దాని తర్వాత మళ్ళీ చూసుకుంటానండి. బాగా చూసుకో. అలాగే. అడిగావు మా అన్నయ్యని? అడిగాను, ఇచ్చారు. ఏమిటి, మన పెళ్లికి పర్మిషనే? కాదు, ఆయన ఆటోగ్రాఫ్. అయ్యో, వెనకటికి నీలాంటి బుచ్చిబాబే బజార్కి వెళ్లి బీరకాయలు పట్టరారంటే చెట్టెక్కి చింతకాయలు కోసుకొచ్చాడంట. అలా ఉంది నీ తంతు శంభులింగం. ఇదిగో నా పేరు శంభులింగం కాదు, వాసిరెడ్డి సుబ్రహ్మణ్య రాజేష్ చక్రవర్తి. మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి మన పెళ్లికి పర్మిషన్ తీసుకొచ్చేంత వరకు నిన్ను నీ పేరుతో పిలవకుండా నాకు ఇష్టం వచ్చిన పేరుతో పిలుస్తాను, పిచ్చేశ్వరరావు. అబ్బా, ఈ పేర్లు బాధ నేను భరించలేకపోతున్నాను. ఈసారి డెఫినెట్ గా వెళ్ళి తెస్తాను, లేదా మీ అన్నయ్య ఆటో కింద పడి చస్తాను. తెచ్చి చూపించు శంభులింగం. మళ్ళీ ఇదేమిటి? పోనీ సెట్టగోపాచారి, 2 సంవత్సరాలు నేను చెప్తున్నాను. ఇదిగో ఆ చెట్లకి చెప్తే అవన్నా మన పెళ్లి చేసిన పెంటల పేరయ్యా. ఇదిగో ఇదిగో ఈ రోజుతో మన పెళ్లి విషయం తేల్చకపోతే రేపటి నుంచి నీకు కనపడు కర్రీ కనకయ్య. అగో, ఈ రోజే మీ అన్నయ్య కనబడితే మీ అన్నయ్య, మా నాన్న కనబడితే మా నాన్న, ఎవరు కనబడితే వాళ్ళకి ఈ విషయం చెప్పి నీ మెళ్ళో 6 ముళ్ళు వేస్తాను. ఆరా? నీకు 3, నాకు 3. ఆటో, ఈ ఆటోలో వెళ్ళి, ఇదే ఆటోలో వెళ్ళి మీ అన్నయ్య ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని ఆయనతో మీ చెల్లిని ప్రేమించాను,
నేను పెళ్లి చేసుకుంటాను, మీరు ఒప్పుకోకపోతే నేను ఒప్పుకోను అంటాను. అప్పుడు ఆయన ఏమంటారు? నీ ఇంటి అడ్రస్ ఎక్కడా అని అడుగు. నిజమేనయ్యా, వాళ్ళిద్దరూ కలిసి తిరిగారు, ప్రేమించుకున్నారు, నేనేమీ కాదంటలేదు. మీ చెల్లెల్ని ఇంటి కోడలుగా చేసుకోవడానికి కూడా నాకేమీ అభ్యంతరం లేదు. కాకపోతే ఇంటికో అంతస్తుంది, దానికో అభ్యంతరం ఉంది, అది ఒప్పుకోదు. మీ అంతస్తు ఎగిరందుకోవాలన్న దురాశ నాకు లేదు సార్, కానీ పెళ్లి చేయటానికి ఒప్పుకోను మీ అంతస్తు మీ అబ్బాయితో కలిసి తిరిగిన నా చెల్లెల జీవితానికి ఏ సమాధానం చెప్తుంది సార్? గుడ్, వెరీ గుడ్. ఈ ఒక్క మాట నిన్ను నా అంతస్తుతో సమానం చేసింది. యు ఆర్ కరెక్ట్. అంతేకాదు సార్, మానవత్వం మంచితనమే అంతస్తు అయితే నాకు చాలా గొప్ప అంతస్తు ఉంది సార్. తన యజమాని కోసం ప్రాణాలు అర్పించిన గొప్పవాడు నా తండ్రి. అవును సార్, భూమి తగాదాల్లో యజమాన్ని కాపాడడం కోసం మా నాన్న చనిపోకుండా ఉంటే నా చెల్లెలు పెళ్లి విషయం మాట్లాడడానికి మా నాన్నే వచ్చేవాడు. రామాపురం సార్. మీ అమ్మ నాన్న పేరేమిటి? మా నాన్న పేరు రామయ్య, మా అమ్మ పేరు జానకమ్మ. నువ్వు రామయ్య కొడుకువా? అవునండి. మా నాన్న మీకు తెలుసా సార్? తెలుసు. ఆనాడు మీ నాన్న తన ప్రాణాలనిచ్చి రక్షించింది ఎవరినో కాదు, నన్నే. మీరు శ్రీధర్రావు గారా? అవును బాబు. అవును, మీ మావయ్య నువ్వేదో ఇంజనీరింగ్ చదువుతున్నావన్నాడు. ఈ ఆటో, ఈ డ్రెస్సు అంత అబద్ధం సార్. మీ దగ్గర నుంచి డబ్బు తీసుకుని మమ్మల్ని అమ్మబోయాడు. మేము భయపడి పట్నం పారిపోయి వచ్చేసాం. మిమ్మల్ని చదివిస్తున్నా నా నాగయ్య ఇప్పటికీ నా దగ్గర డబ్బు తీసుకెడుతూనే ఉన్నాడు. ఏమిటి, ఇంకా వస్తున్నాడా? ఆల్ రైట్. ఇటువంటి సంతోష సమయంలో వాడి పేరెందుకు తలుచుకోవటం బాబు? ఆనాడు మీ నాన్న నా కోసం చిందించిన రక్తానికి బదులు ఎలా తీర్చుకోవాలా అని ఈనాడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. ఆ రక్తానికి బదులు నీ రక్తపాశాన్ని మా ఇంటి కోడలుగా చేసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నావా వదిన, మా మావయ్య చిన్నప్పుడు మమ్మల్ని నానాబాధలు పెట్టి మమ్మల్ని అమ్మటానికి చూసిందే కాకుండా వాళ్ళ దగ్గర మమ్మల్ని ఇంకా చదివిస్తున్నానని చెప్పి డబ్బులు గుంజుతున్నాడట. ఎంత దుర్మార్గుడో. మా బావని మీ మావయ్యని దుర్మార్గులంటే సరిపోదు లక్ష్మి, ఏదైనా కొత్త పేరు పెట్టి పిలవాలి. ఇప్పుడు కానీ సరోజ ఉండి దానికి ఈ విషయం తెలుసుంటే ఎంత బాధపడి ఉండేదో తెలుసా?